హలో అండి, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ కార్తీక పౌర్ణమి. గుడికి వెళ్ళామండి, శివాలయము.
పట్టు చేస్తుంది. ఏం కాదు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగినదండి. అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగ జరిగింది. కుమార సంభవ కావ్యం రచించినటువంటి కాళిదాస మహాకవి రచించాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ కుమారస్వామి జనన కొరకే పార్వతీ పరమేశ్వరుడు యొక్క కలయికగా మరల యొక్క ధర్మ సూక్ష్మంలో చెప్పబడి ఉన్నదట. కనుక ఇప్పుడు మరలా వీరి యొక్క వివాహం ప్రత్యేకంగా జరుగుతున్నది పార్వతీ పరమేశ్వరుడుగా. కనుక అటువంటి యొక్క కళ్యాణాన్ని మనకు కలిగించినటువంటి ఆ హిమవంతరాజుడు ఆ యొక్క పరమేశ్వరుడికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారే స్వయంగా ఇక్కడ ఉండి ఆ యొక్క కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. మనం చేస్తున్నటువంటిది ఎలా కళ్యాణం అంటాం అంటే, వారు చేస్తున్నటువంటి దాన్ని మనం సహకరిస్తూ మనం చేస్తున్నట్లుగా భావిస్తూ ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవికి కళ్యాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మవారు ఇక్కడ అర్చన చేస్తూ ఉన్నది కుంకుమార్చన. అమ్మవారే అమ్మవారి కుంకుమార్చన చేస్తున్నట్టుగా మీరు మనసులో భావించుకొని ఆ పసుపు కుంకుమం అక్కడ వేయండి. ఆ ఎరువుగా ఉన్నటువంటి ఆ పసుపు గౌరవం దగ్గర సుగంధ భోజనాస్తులే ఫలంగేనాథో వరపూజార్థం యజ్ఞోపదేక ధారణ నూతన వస్త్రాన్ని ప్రదాయ. ఇప్పుడు అబ్బాయికి
యజ్ఞోపవీత ధారణ చేస్తున్నాడు హేమంతరాజు. ఇక్కడే ఫ్రెండ్స్ కాలనీలో జరిగింది, మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా జరిగిందండి. చూపించండి, అందరూ నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుడు పార్వతీదేవికి, పార్వతీదేవి పరమేశ్వరుడికి, ఇరువురికి కూడా ఆ యొక్క జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. లోక కళ్యాణార్థమై వారి యొక్క వివాహం జరుగుతున్నదట. అమ్మవారి చేతికి పెట్టి తాకించి అయ్యవారికి చేసుకోండి. నేను కూడా తనకి పనిబుట్టు కట్టాలండి. అమ్మవారి పాదాలు చింత, అయ్యవారి పాదాలు చింత వేసేసి నమస్కారం చేసుకోండి. ముందు తలంబ్రాలు తీసుకోండి, తలంబ్రాలు తీసుకోండి. సార్ నరసింహయ్య గారు రండి, తలంబ్రాలు పోయండి, పూలహారాలు ఇవ్వండి. అన్ని పక్కన Oh.
వస్తున్నాడు భవాని పగులారు ఫస్ట్ భవాని తో అయిపోతే తెచ్చిన ఏవి అవేనా దంపతులు ఇద్దరు రండి ముందుకెళ్ళండి.